హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్, ఈ వీడియోలో కూడా మంచి ఎడిటింగ్ గురించి చెప్తాను అన్నమాట. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయండి చూడండి. అండ్ అదేవిధంగా గైస్, ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి గైస్. అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. దట్ టు వీడియో అనేది కొంచెం బూస్ట్ అవుతుంది అని ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది అన్నమాట. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ సంబంధించిన లింక్స్ అయితే ఇస్తానమాట. బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్కి సంబంధించింది. అక్కడి నుంచి మీరు ఏంటంటే ఇన్పుట్ అయితే చేసుకోండి. అండ్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత గైస్, మనకి ఏంటంటే అసిస్ట్ మోషన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే, మీరు సింపుల్గా బీట్ మార్క్ బై మోహిత్ వైటీ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు ఇక్కడ ఓపెన్ అయితే చేసుకోండి. గైస్, ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే స్టార్టింగ్లోనే ఈ విధంగా ఒక పిక్చర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ పిక్చర్ ఈ విధంగా మనకి పిక్చర్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ పిక్చర్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా గైస్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మీరు సింపుల్గా మీకు నచ్చిన ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సింపుల్గా జస్ట్ సెలెక్ట్ చేసుకోగానే మనకి అది ఆటోమేటిక్గా చేంజ్ అయితే అయిపోతుందన్నమాట. నేనైతే చేంజ్ చేయట్లేదు, మీరు నార్మల్గా అక్కడి నుంచి అయితే ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక ఫోటో అయితే ఉంది కదా గైస్, సెకండ్ది. ఇది ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేసి రీప్లేస్ అయితే చేసేసుకోండి. అండ్ చేసుకున్న తర్వాత గైస్, ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే సింపుల్గా బ్యాక్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, మనకి నేను ఎఫెక్ట్స్ కంప్లీట్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఏదైతే ఉందో సింపుల్గా ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ప్లస్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాపీ లేయర్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది గైస్. సింపుల్గా ఇక్కడ మీరు కాపీ చేసుకొని సింపుల్గా బ్యాక్ వెళ్ళండి. అండ్ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇందాకలు ఏదైతే ఓపెన్ చేసామో సేమ్ ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసాయండి. అండ్ ఇక్కడ ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి పేస్ట్ లేయర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్ ఇది అయితే అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ దీన్ని సింపుల్గా ట్యాప్ చేసి ఏదైతే ఇక్కడ బీట్ మార్క్ అయితే ఉందో సింపుల్గా ఈ బీట్ మార్క్ దగ్గరికి అయితే రండి గైస్. తర్వాత సింపుల్గా ఇక్కడ టైమ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి గైస్. ఇక్కడ మీరు రైట్ సైడ్ది ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ అడ్జస్ట్ అయితే అయిపోతుంది. అడ్జస్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గా ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ కలర్ ఫిల్లోకి వెళ్ళి ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత గైస్, ఇక్కడ మీరు నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ దాన్ని అయితే స్క్రోల్ చేసి ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళిన తర్వాత గైస్, ఇక్కడ మనకి 13:09 అయితే ఉంది కదా, 13 సెకండ్స్ 9 మిల్లీ సెకండ్స్ అయితే ఉంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్గా ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఏదో ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి గైస్. సింపుల్గా నేనంటే ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే రండి. దీన్ని కట్ చేసేసి ఈ లెన్స్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసిన తర్వాత ఇంకొక పిక్చర్ని అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఇంకొక పిక్చర్ని యాడ్ చేస్తున్నాను నేను. సింపుల్గా దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ కట్ చేయండి. ఇలా గైస్, మీరు ఏంటంటే లాస్ట్ దాకా కూడా ఈ విధంగా ఫోటోస్ని అయితే యాడ్ అయితే చేసేయాలి. నేను యాడ్ అయితే చేస్తున్నాను ప్రతి ఫోటోని కూడా. సింపుల్గా మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ కట్ చేసేసుకోవడం. అన్ని ఫొటోస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏంటంటే స్టార్టింగ్ అయితే రండి గైస్. ఇట్లా మీకు స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇందాకలా మీకు చెప్పాను కదా ఇది చెప్తానని. ఇక్కడ సింపుల్గా ఏం లేదు గైస్, మనకి ఇక్కడ రెండు అయితే ఉన్నాయి కదా. సింపుల్గా ఏదైతే మనకి ఎల్లో కలర్లో అయితే ఉన్నాయో దానిపైన అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక పిక్చర్ని అయితే యాడ్ చేసుకోండి గైస్. సింపుల్గా మీకు నచ్చిన పిక్చర్ అనేది నేనైతే ఒక పిక్చర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేశాను. అండ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదైతే ఉందో దీన్ని కూడా ట్యాప్ చేయండి. అండ్ కలర్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మీకు నచ్చిన ఏదో ఒక పిక్చర్ని అయితే యాడ్ అయినది అయితే చేసుకోండి. ఓకే, నేనైతే యాడ్ చేశాను. అండ్ ఈ విధంగా మనం యాడ్ చేసిన తర్వాత ఓవరాల్ లుక్ వచ్చేసరికి కావాలి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ కావాలంటే మీరు కింద ఏదైతే ఉందో బ్లాక్ దగ్గర కూడా మీరు ఏదైనా పిక్చర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ అంతగా అయితే ఏం రాదు. బట్ జస్ట్ మనకి ఈ విధంగా లుక్ అనేది అయితే వస్తుంది అన్నమాట. మనకి స్కిన్ కానీ ఉన్నట్లయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు అలా వదిలేసినైతే నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళండి గైస్. షేక్ ఎఫెక్ట్ బై మోహిత్ వైట్ అయితే ఓపెన్ చేయండి గైస్. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే
స్టార్టింగ్ ఇది పెట్టేస్తాం కదా. అండ్ తర్వాత ఏంటంటే మనకి కొన్ని ఎఫర్ట్స్ అయితే ఉంటాయి, సింపుల్ గా 2 ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎఫర్ట్ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ ఎఫర్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసి దీన్ని కాపీ ఎఫర్ట్స్ మీద ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. అండ్ బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ బీ మార్క్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ దాకా అయిపోయింది కాబట్టి మీరు ముందుకైతే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ పిక్చర్ ఏదైతుందో ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ ఎఫర్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. పేస్ట్ చేసిన తర్వాత ఒక పిక్చర్ని అయితే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ మాట ట్యాప్ చేసి సింపుల్ ఇక్కడ మీరు పేస్ట్ అనేది అయితే చేయండి. మళ్ళీ ఒకటైతే వదిలేసేయండి, సింపుల్గా దీన్ని పెట్టాం ఒకటి వదిలేసి ఇంకొకటి ఏదైతే పిక్చర్ ఉందో దీనికైతే సింపుల్గా ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి, ఒకటి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ మీద పేస్ట్ చేసేయండి. ఈ విధంగా అన్నిటికి పేస్ట్ చేసిన తర్వాత గా బ్యాక్ వెళ్ళండి. అండ్ ఇక్కడ షేక్ ఎఫర్ట్ అయితే ఓపెన్ చేసేసి సింపుల్గా మనకి ఇంకొక ఎఫర్ట్ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసి సింపుల్గా దీన్ని కూడా మీరు కాపీ అయితే చేసుకొని సింపుల్గా బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంకా మనకి తెలిసిందే కదా ఏవైతే మిగిలిపోయినాయి అయితే ఉన్నాయో, జస్ట్ దీనికి అయితే పెట్టలేదు మనం, జస్ట్ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ దీన్ని పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో దీనికి కూడా సింపుల్గా పేస్ట్ చేయండి. అలా ఏవైతే మిగిలిపోయాయో అవన్నిట్లో కూడా పేస్ట్ అనేది అయితే చేసేయండి. గైస్ ఈ విధంగా అన్ని యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళండి. అండ్ ఇక్కడ షేక్ ఎఫర్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే లాస్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూడండి 4 అయితే ఉంటాయన్నమాట. ఈ 4 వాటిల్ని కూడా సింపుల్గా 1, 2, 3, 4 ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి కాపీ 4 లేయర్స్ మీద ట్యాప్ చేసి బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు బీట్ మార్క్లోకి ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ మీద ట్యాప్ చేసి పేస్ట్ 4 లేయర్స్ అని అయితే ఉంది కదా, సింపుల్గా దీనిపైన అయితే ట్యాప్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇదైతే మనకి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఏదైతుందో అక్కడికైతే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా జస్ట్ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఎడ్జస్ట్ చేసేయండి, అంటే మీరు ట్రిమ్ అయితే చేసేయండి ప్రతి ఒక్కటి కూడా. జస్ట్ ఈ విధంగా ట్రిమ్ అయితే చేసేయండి. చేసేసుకున్న తర్వాత గా ఏం చేస్తారంటే సింపుల్గా క్వాలిటీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చిందా గైస్ ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అదేవిధంగా మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి.